కిష్టాపురం అనే గ్రామంలో రంగయ్య అనే కిరాణా వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారం మీద రంగయ్యకు ఇల్లు గడిచేది కాదు. పక్కనున్న మిగతా వ్యాపారుల్లాగా బాగా డబ్బు సంపాదించి పైకి రాలేకపోయాడు. రంగయ్య తాను వ్యాపారంలో పైకి రాలేకపోవడానికి కారణం తాను దురదృష్టవంతుడనని, తన జాతకం మంచిది కాదని బాధపడుతూ ఉండేవాడు. రంగయ్యకు ఒక్కడే కొడుకు, పేరు సోము. అదే ఊరిలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు. కొడుకుని పై చదువులకు పంపించలేక తన దుకాణంలోకి చేతి కింద ఉంచుకుని వ్యాపారం నేర్పసాగాడు. నాయనా సోము, నా జాతకం మంచిది కాదురా, అందువల్లనే వ్యాపారంలో డబ్బు సంపాదించలేక నిన్ను పై చదువులకు పంపలేకపోయానురా. అసలు నేను నష్ట జాతకుణ్ణు, దురదృష్టం నా పక్కనే ఉంటదిరా, అందువల్లనే మిగతా వ్యాపారుల్లా డబ్బు సంపాదించలేకపోతున్నా. అటు చూడు, సాంబయ్య దుకాణం ముందు ప్రజలు పోటీ పడుకుంటున్నారా, ఇటు వీరయ్య దుకాణంలో కొనే వాళ్లతో కొట్టు కిక్కిరిసిపోయింది. వారి దగ్గర మన దగ్గర ఒకే సరుకుంది, వారు అమ్మేదానికంటే ఒక పైసా మన దగ్గరే తక్కువ ఉంటుంది. చూడు, అయినా కాని అందరూ అక్కడికే వెళ్తున్నారు, మన దుకాణం దగ్గరికి ఎవరూ రావటం లేదు నాయన. అందరూ చక్కగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తుంటే మనం కొనేవారు లేక ఈగలు దులుపుకుంటున్నావురా. అంతా నా జాతకం నాయనా. ఒరే సోము, కనీసం నువ్వైనా ప్రయోజకుడు కారా, బాగా డబ్బు సంపాదించు, గొప్పవాడివి కావాలి నాయనా, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. నువ్వు నాలాగే నష్టజాతకుడివి కాకూడదు నాయనా. ఇలా రోజు వ్యాపారం సరిగా జరగక తన జాతకం బాగోలేదని తనని తాను నిందించుకునేవాడు. ఇదిలా ఉంటే ఒకరోజు రంగయ్య ఇంటికి తన బావమర్ది సుందరయ్య వచ్చాడు. మాటల మధ్యలో తన బావ వ్యాపారంలో కష్టాన్ని తెలుసుకున్నాడు. బావా, నువ్వెంత అమాయకుడు, అసలు నువ్వు వ్యాపారంలో రాణించలేకపోవటానికి కారణం నీ జాతకం కాదు బావా, నీ దురదృష్టం కూడా కాదు. నీకు వ్యాపారంలో మెలకువలు, మనుషులతో ఎలా మసులుకోవాలో తెలియకపోవటం వల్లనే నువ్వు వ్యాపారంలో నష్టపోతున్నావు. నీ కొట్టుకి ఎవరూ రావటం లేదు, నువ్వు అందరినీ ఆకర్షించలేకపోతున్నావు, అదే ముఖ్య కారణం బావా. అయినా బాధపడకు బావా, నేను ఉపాయం చెప్తాను నీకు. మా ఊరిలో నా స్నేహితుడు సుబ్బయ్య అనే వ్యాపారంలో ఎన్నో మెలకువలు తెలిసిన గొప్ప వ్యాపారి ఉన్నాడు. అతని దగ్గర నీ కొడుకు సోముని గుమస్తాగా చేర్పిస్తాను. అతని దగ్గర వ్యాపార మెలకువలు తెలుసుకుని నీ కొడుకు నువ్వు కోరుకున్నట్టు గొప్పవాడవుతాడు, నా మాట నమ్ము బావా. తన బావమరిది చెప్పిన దానికి సంతోషంగా ఒప్పుకుని తన కొడుకుని వ్యాపార మెలకువలు నేర్చుకోమ్మని బావమరిది వెంట పంపించాడు. మరునాడు సుందరయ్య సోముని తీసుకుని సరాసరి తన స్నేహితుడైన వ్యాపారి సుబ్బయ్య వద్దకు తీసుకువెళ్లాడు. అరే సుబ్బయ్య, బాగున్నావా? మా చెల్లెమ్మెలా ఉందిరా? నీతో ముఖ్యమైన పని ఉండి వచ్చానురా. వీడు నా మేనల్లుడు సోము, వాడికి వ్యాపారం చేయాలని బాగా కోరికగా ఉందిరా. త్వరలో వాళ్ల ఊళ్ళో దుకాణం పెట్టబోతున్నాడు, అందుకని వీడు ఈ రోజు నుండి నీ దగ్గర గుమ్మస్తాగా చేరుతున్నాడు. వీడికి నీకు తెలిసిన వ్యాపార మెలకువలు అన్ని నేర్పాలి. ఈ రోజు నుండి వీడి బాధ్యత నీదే, ఏదైనా అవసరం ఉంటే నాకు కబురు చెయ్యి, నేను చూసుకుంటాను. దానిదేం భాగ్యంరా, నువ్వు నా బాల్య స్నేహితుడవు, నీ మాట నేను ఎలా కాదంటానురా. ఈ రోజు నుండి నీ మేనల్లుడు నాకు మేనల్లుడే, నేను చూసుకుంటాను, ఇక నువ్వు నిశ్చింతగా ఉండురా. ఆ రోజు నుండి సోము దుకాణంలో గుమాస్తాగా చేరాడు. రోజంతా దుకాణంలో సుబ్బయ్యకు సహాయం చేస్తూ సుబ్బయ్య ఇంట్లోనే భోంచేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఆమె సుబ్బయ్య దుకాణానికి వచ్చి జొన్నలు కావాలి అని అడిగింది. సుబ్బయ్య గారు, జొన్నలు కొందామంటే ఎక్కడా మంచివి దొరకటం లేదు, ఇప్పటికి 4 దుకాణాలు తిరిగాను, అందరూ ఏవేవో జొన్నలు చూపిస్తున్నారు, మంచివి చూపించడం లేదు. సుబ్బయ్య గారు, మంచి మేలు రకం జొన్నలు ఉన్నాయా, ఒకసారి చూపిస్తారా? దానికేం మంగమ్మ గారు, మన దుకాణంలో అన్ని మేలు రకం ధాన్యాలే ఉంటాయి. ఇంట్లో అంతా బాగున్నారా? బావగారు కొలువుకు పోయాడా? మీ దంపతులు అచ్చు సీతారాముల్లా ఉంటారు. అరే సోము, మన దగ్గర మంచి మేలు రకం జొన్నలున్నాయి కదా, అవి తెచ్చి మంగమ్మ గారికి చూపించు.
వెంటనే సోము మంచి నాణ్యమైన కొన్ని జొన్నలు తెచ్చి మంగమ్మకు చూపించాడు. చూస్తుంటే ఇవే మేలు రకంలా లేవే. సుబ్బయ్య గారు, మీ దుకాణంలో ఇంతకంటే మంచి మేలు రకం జొన్నలు లేవా? సరేలేండి, నేను వెళ్తున్నానండి. మంచి మేలు రకం జొన్నలు వచ్చాక నాకు కబురు చేయండి. అయ్యో మంగమ్మ గారు, ఒక్క నిమిషం ఉండండి. అరే సోము, నేను ఏమి చూపించమంటే నువ్వేమి చూపించావురా? ఆ జొన్నలు కాదురా, రాత్రి ప్రత్యేకంగా వచ్చిన మేలు రకం జొన్నల బస్తా. అది లోపల ఉత్తరం మూలాన ఉంది. అందులో కొన్ని జొన్నలు తెచ్చి మంగమ్మ గారికి చూపించు. ఏమీ అనుకోకండి మంగమ్మ గారు, వీడు పనిలోకి కొత్తగా చేరాడండి. ఆ, ఇవి చాలా బాగున్నాయి. మేలు రకం జొన్నలంటే ఇలా ఉండాలి. సుబ్బయ్య గారు, ఇప్పుడు చూపించిన జొన్నలు నాకు 2 కేజీలు ఇవ్వండి. నేను అనుకుంటూనే ఉన్నా, సుబ్బయ్య గారి దుకాణంలో అయితేనే మంచి మేలు రకం జొన్నలు ఉంటాయని. అదేంటండి, ఇందాక నేను చూపించినవి కూడా ఇవే జొన్నలు కదా. అప్పుడు బాగోలేదని, ఇప్పుడు చూసి బాగున్నాయని కొనుక్కు వెళ్ళింది. ఇందులో ఏదో మర్మం దాగి ఉంది. దయచేసి అదేంటో నాకు చెప్పండి. అరే సోము, చెప్పుతా విను. మన దగ్గరికి వచ్చే ఖాతాదారుల్లో కొందరికి నాణ్యత గురించి బొత్తిగా తెలియదురా. కాని వాళ్ళని మనమెక్కడ మోసం చేస్తామోనని తెలియకపోయినా తెలిసినట్టు నటిస్తారన్నమాట. అటువంటి వాళ్లకు మన దగ్గరున్న సరుకు ఒకటే అయినా 2 రకాలుగా చూపిస్తే సంతృప్తి చెంది మేము అడిగింది ఇవే, ఇవి చాలా బాగున్నాయని సంతోషంగా సరుకు కొనుక్కొని వెళ్తారా. అది విషయం. సుబ్బయ్య చెప్పిన మాటలు విని సోము ఆశ్చర్యపోయాడు. ఆ రోజు తాను తెలుసుకున్న వ్యాపార సూత్రాన్ని మనసులో దాచుకున్నాడు. ఇంకోసారి పార్వతీశం అనే ఖాతాదారుడు దుకాణానికి వచ్చాడు. అతను వచ్చేసరికి సుబ్బయ్య దుకాణమంతా రద్దీగా ఉంది. ఏం జనాలో ఏందో, దుకాణం అంతా జనాలతో నిండిపోయింది. సుబ్బయ్య గారి కోట్లో సామాన్ అంతా వీళ్ళే కొనేట్టున్నారు. ఓ సుబ్బయ్య గారు, తొందరగా ఈ జాబితాలోనే సరుకులు ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. అవతల నాకు పొలానికి ఎరువులు చల్లే పని ఉంది. ఓ సుబ్బయ్య గారు, సరుకులు ఇస్తారా లేకపోతే నన్ను వేరే కొట్టుకోమంటారా? రోజు వచ్చే మనుషులు కూడా లెక్క చేయట్లేదుగా మీరు. ఏంటయ్యా ఇప్పుడు వచ్చి తొందర పెడుతున్నావు? ఇందాకటి నుంచి ఎంతమంది సరుకుల కోసం వేచి ఉన్నారో చూడు. అలా అరిస్తే కుదరదయ్యా. ముందొచ్చిన వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మీకు ఇస్తాము. అప్పటి వరకు వేచి ఉండాలి. మీ కొట్టలేకపోతే ఇంక కొట్టలేదు అనుకున్నారా? ఊళ్ళో బోల్డ్ కొట్లున్నాయి. ఎప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి మీకు బాగా గర్వం పెరిగిపోయిందండి. సుబ్బయ్య గారు, నేను వేరే దుకాణానికి వెళ్తున్నా. డబ్బులు పెడితే ఎక్కడైనా కొనుక్కోవచ్చు. పోతాను మరి. ఆగండి ఆగండి, ఆ అబ్బాయి కొత్తగా వచ్చాళ్లేండి. మీరతని మాటలు పట్టించుకోమాకండి. నేను ముందు మీకు సరుకులు ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకిస్తా. అరే సోము, ఆయన గారెవరనుకున్నావురా? ముందు పార్వతీశం గారికి సరుకుల సంగతి చూడు. అలాగే వారికి రాగి చెంబులో చల్లటి నీళ్లు పట్టుకురా. బాగా ఎండన పడి వచ్చారు. అలాగే ఒక కుర్చీ కూడా ఉంటే వేయి. పార్వతీశం గారు, ఇంట్లో అందరూ బాగున్నారా? సుబ్బయ్య మాటలు విని పార్వతీశం సంతృప్తి పడిపోయి అలాగే నిల్చున్నాడు. సుబ్బయ్య ముందు వచ్చిన వాళ్లను సరుకులు ఇచ్చిన తర్వాతే చాలా సమయం తర్వాత పార్వతీశం సరుకులు ఇవ్వసాగాడు. అయినా పార్వతీశం మాట్లాడలేదు. సరుకులు కట్టి ఇచ్చే వరకు ఓపిగ్గా ఉండి వాటిని తీసుకుని వెళ్లిపోయాడు. అయ్యా, ఆయన ధోరణి ఏంటో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అంత హడావుడిగా కోపంగా కేకలు వేసి వేరే దుకాణానికి వెళ్లిపోతానన్నవాడు మీరు చెప్పిన మాటలకు కిక్కురు మనకుండా ఓపిగ్గా ఇంతసేపు ఉండి సరుకులు తీసుకు వెళ్లాడు. ఇందులో మర్మం ఏదో ఉంది. దయచేసి అదేంటో చెప్పండి. అరే సోము, మనుషులు అందరూ తమని అవతల వాళ్ళు గొప్పగా చూడాలనుకుంటారా? వారినే మెచ్చుకోవాలనుకుంటారు. అలాగే ఇప్పుడు వచ్చిన మన ఖాతాదారుడు కూడా అంతే అన్నమాట. అటువంటి వాళ్లను నలుగురు ముందు పొగిడి బాగా మాట్లాడి మర్యాద చేస్తే వాళ్ళ అహం సంతృప్తి చెంది మనకు అనుకూలంగా ఉంటారన్నమాట. అందుకే మొదట్లో అంత అసహనంగా కేకలు చేసిన వ్యక్తి ఇప్పుడు చూడు ఓపెగ్గా ఎంతసేపు నిలబడి సంతోషంగా సరుకులు తీసుకుపోయాడు. సుబ్బయ్య చెప్పినవి విన్న సోముకి కొట్టుకు వచ్చే వారితో ఎలా వ్యవహరించాలో ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయి. తాను నేర్చుకుంటున్న అమూల్యమైన వ్యాపార మెలకువలను సోము జాగ్రత్తగా మర్చిపోకుండా తన మనసులో భద్రపరుచుకుంటున్నాడు. ఇంకోసారి సూరమ్మ అనే మహిళ సుబ్బయ్య దుకాణానికి వచ్చింది. సుబ్బయ్య గారు, అనుకోకుండా మా ఇంట్లో ఒక వేడుక వచ్చింది. దానికి అత్యవసరంగా సరుకులు కావాలి. ఇదిగో ఇందులో రాసిన సరుకులు ఇవ్వండి. డబ్బులు మాత్రం
ఒక వారం రోజుల్లో ఇస్తాను. మా ఆయనకు వారంలో వచ్చే డబ్బులు ఉన్నాయి, రాగానే మీ బాకీ తీరుస్తాను. వారంలో అంటే ఎవరికి గుర్తుంటుంది? అందుకని ఆవిడ ఇవ్వాల్సిన డబ్బులు పద్దుల పుస్తకంలో రాయమంటారా? అరే సోము, ఏం మాట్లాడుతున్నావు? అసలు సూరమ్మ గారంటే ఎవరనుకున్నావురా? ఈ ఊర్లో ఎంతో పేరున్న రాజయ్య గారి భార్య. అంత గొప్పవాళ్ళ డబ్బులు ఎక్కడికి పోవురా? ఈ లెక్క పద్దుల పుస్తకంలో రాయనవసరం లేదు. సూరమ్మ గారే జాగ్రత్తగా గుర్తుంచుకొని మా డబ్బులు తిరిగి తెచ్చిస్తారా. సుబ్బయ్య తనను పొగుడుతూ మాట్లాడిన మాటలకు సంతోషించి వెళ్లిపోయింది. ఆమె అలా వెళ్లటంతోనే సూరమ్మ తీసుకున్న సరుకులు డబ్బులు పద్దుల పుస్తకంలో రాయమని సోముకు చెప్పాడు. సుబ్బయ్య మాటలకు సోము ఆశ్చర్యపోయాడు. అయ్యా, మీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. ఆమె ఉన్నప్పుడేమో పద్దుల పుస్తకంలో రాస్తానంటే వద్దని చెప్పారు. ఆమె వెళ్లిన తర్వాత పద్దుల పుస్తకంలో మీరే రాయమంటున్నారు. ఇందులో నీ ఆంతర్యం తెలుపగలరా? అరే సోము, మనం చేసే వ్యాపారంలో అందరినీ నమ్మినట్టు నటించాలి, అంతేగాని ఎవరినీ పూర్తిగా నమ్మకూడదురా. సూరమ్మ నిజాయితీ పట్ల మనం నమ్మకం కనబరిస్తే సూరమ్మ నీతిగా తిరిగి మన బాకీ చెల్లించడానికి సిద్ధపడుతుంది. ఒకవేళ మనం మర్చిపోయామని భావించి ఊరుకుంటే అప్పుడు మన పద్దుల లెక్కలో రాసిన లెక్క ఉంటది కదా, అది వాళ్లకు చూపించి డబ్బు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది విషయం. అలా సుబ్బయ్య వద్ద గుమాస్తాగా చేరి సోము ఎన్నో వ్యాపార మెలకువలను నేర్చుకున్నాడు. అలా 10 నెలలు అయింది. నాయనా సోము, నా దగ్గర చేరి 10 నెలలు దాటింది. ఇప్పటి వరకు వ్యాపారంలో ఎన్నో మెలకువలు తెలుసుకున్నావు, కానీ వ్యాపారంలో అతి ముఖ్యమైన మెలకువ ఇంకోటి ఉంది నాయనా. అదే, మనకి బాకీ ఉన్న వాళ్ల దగ్గర నుంచి డబ్బు ఎలా వసూలు చెయ్యాలో తెలుసుకోవడం అన్నమాట. అది అంత ఆషామాసి కాదు నాయనా. ఇది వ్యాపారంలో చాలా ముఖ్యమైన మెలకువ. అదొక్కటి తెలుసుకున్నావంటే ఇక నీకు వ్యాపారంలో తిరిగే లేదు. అది ఇప్పుడు చెప్తా విను. మనకు గోపయ్య అనేవాడు 500 బాకీ ఉన్నాడురా. నువ్వెళ్ళి వాడి దగ్గర సుబ్బయ్య గారు బాకీ డబ్బులు ఇయ్యమంటున్నారని చెప్పి డబ్బు వసూలు చేసుకుని రాపో. సోము గోపయ్య ఇంటికి వెళ్లి సుబ్బయ్య గారు పంపించారని బాకీ ఉన్న 500 ఇమ్మన్నాడని చెప్పాడు. కాని గోపయ్య డబ్బు ఇవ్వకపోగా డబ్బు ఇవ్వకుండా పారిపోతానా అంటూ సోమును తిట్టి పంపించాడు. ఒకరోజు బాకీ తీర్చకుండానే మళ్లీ అప్పు కోసం సుబ్బయ్య దుకాణానికి వచ్చాడు. బాకీ తీర్చకుండానే మళ్లీ అప్పు కోసం వచ్చావా? నువ్వు మాకు ఇవ్వాల్సిన 500 తిరిగి ఇచ్చే వరకు నీకు మా దుకాణంలో అప్పు లేదయ్యా, వెళ్ళు. గోపయ్య గారు ఆ అబ్బాయి కొత్తగా వచ్చాడు, అలాగే అంటాడు గాని ఇప్పుడు మీకేం సరుకులు కావాలో తీసుకువెళ్లి వీలు చూసుకుని బాకీ తీర్చండి. అయినా మీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుందండి? అవును, మర్చిపోయానండి, మీ అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరిందట కదా. అబ్బో, పెళ్లికి బాగా ఖర్చవుతుంది. ఇప్పుడు మీరివ్వాల్సిన బాకీ తీర్చివేస్తే మళ్లీ అబ్బాయి పెళ్ళప్పుడు కావాల్సిన సరుకులు అప్పుగా తీసుకుపోవచ్చు. ఒకసారి ఆలోచించుకోండి మరి. గోపయ్య ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు సుబ్బయ్యకు ఇవ్వాల్సిన 500 బాకీ తీర్చివేస్తే పెళ్లప్పుడు ఇంతకు 2 రెట్లు సరుకులు అప్పుగా తీసుకోవచ్చు, కావాలంటే ఇంకా ఎక్కువ సరుకులు తీసుకోవచ్చు అని ఆలోచించి 2 రోజుల్లో సుబ్బయ్యకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం తీర్చివేశాడు. ఆ తర్వాత పెళ్లికి కావలసిన సరుకుల కోసం సుబ్బయ్య కొట్టుకు వచ్చాడు. క్షమించండి గోపయ్య గారు, ఇలా అంటున్నందుకు మరేమీ అనుకోకండి. ఈ మధ్య కొట్టు సరిగా నడవటం లేదండి. సరుకులు కూడా తెద్దామంటే డబ్బులు లేవు. గుమస్తాకు 3 నెలలుగా జీతం ఇవ్వనేలేదు, అందుకని మీకు అప్పు ఇవ్వలేనండి. ఏమీ అనుకోకుండా మరెక్కడైనా ప్రయత్నం చేయండి గోపయ్య గారు. సుబ్బయ్య మాటలు విన్న గోపయ్యకు మతిపోయింది. ఈసారి పెద్ద మొత్తంలో అప్పు చేసి తిరిగి ఇవ్వకుండా ఎగవేయాలని ఎత్తుగడలో ఉన్న సంగతి గ్రహించాడని అర్థం చేసుకున్న గోపయ్య మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. అరే సోము, మన దగ్గర డబ్బు ఎగవేయాలని చూసిన వారి వద్ద నుండి ఇలా తెలివిగా డబ్బులు వసూలు చేయాలరా? నిజానికి గోపయ్య వద్ద చాలా డబ్బుంది, ఆస్తిపరుడే. అయితే అప్పులు చేసి ఎగవేసే తత్వం కలవాడు. అలాంటి వాడికి ఇలాగే కీలేది వాత పెట్టాలన్నమాట. సుబ్బయ్య అలా వ్యాపార రహస్యం వివరిస్తుంటే సోము అలాగే వింటూ ఉండిపోయాడు. వ్యాపారంలో రాణించాలంటే కేవలం సరుకులు పెట్టుకుని దుకాణంలో కూర్చుంటే సరిపోదని, కొనుగోలుదారులతో ఎలా చాకచక్యంగా మాట్లాడాలో వ్యవహరించాలో తెలుసుకున్నాడు. నాయనా సోము, ఎన్నాళ్ళు నా వద్దనున్న వ్యాపార మెలుకువలు అన్ని నీకు నేర్పాను.
వాస్తవానికి ఇవన్నీ నేనెవరి దగ్గరో నేర్చుకోలేదు నాయన. నా జీవితానుభవంలో మనుషులే నాకు వారితో ఎలా మసులుకోవాలని నేర్పారు. ఇవే మెలకువలు అన్ని వ్యాపారాలకు కూడా వర్తిస్తాయి నాయన. నాయన సోము, వ్యాపారంలో జాతకం, దురదృష్టం అనే వాటికి తావు ఇవ్వమాకు. అలాగని కష్టపడ్డం మానమాకు. మన దగ్గరికి వచ్చే ప్రతి కొనుగోలుదారుడు ఒక ప్రత్యేకమైన శైలి గలవాడు. ఎవరితో ఎలా మసులుకోవాలనేది ఇన్నాళ్లు నా దగ్గర నేర్చుకున్నావు. ఇక వెళ్ళు నాయన, ఇంటికి వెళ్లి మీ నాన్నగారి వ్యాపారం నువ్వు చేతిలోకి తీసుకుని గొప్ప వ్యాపారవేత్తవు. అప్పుడు మీ నాన్నగారిని చూసి చాలా సంతోషిస్తాడు నాయన. అలా సుబ్బయ్య చెప్పింది విన్న సోము చేతులెత్తి తన గురువుకు వినయపూర్వకంగా నమస్కరించి తన ఊరు చేరి తండ్రి వ్యాపారాన్ని చేపట్టి కొద్ది కాలంలోనే తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసి తండ్రి కోరిక నెరవేర్చాడు. కొడుకు అభివృద్ధిని చూసి రంగయ్య జాతకం, దురదృష్టం అనేవి మనిషి విజయాన్ని శాసించలేవని, తెలివితేటలతో కష్టపడి పనిచేసిన వారికి ఎల్లప్పుడూ విజయం తోడుంటుందని తెలుసుకున్నాడు. తన కొడుకుని తీసుకువెళ్లి ప్రయోజకుడిని చేసిన తన భావమర్ది అభినందించాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.